క్రీస్తునామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును. ఇజ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉండగా యోర్దాను నదికి దగ్గరలో వారు చేరుకున్నప్పుడు మోషే ఇజ్రాయేలందరినీ సమకూర్చి 2వసారి వారికి చేసిన ఉపదేశం ఇది. ద్వితీయోపదేశ కాండము అనగా గతములో దేవుడు చేసిన కార్యాలన్నిటిని గుర్చి మరొకసారి మోషే ఇజ్రాయేలుకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇజ్రాయేలులకు తెలియజేస్తున్నాడు. మీరు బయలుదేరి వచ్చిన దేశము మీరు స్వాధీనపరుచున్న దేశానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఇంతకాలము బానిసత్వాన్ని అనుభవించి వచ్చిన దేశం వంటిది కాదు ఇప్పుడు మీరు స్వాధీనపరుచుకున్నబోవు దేశము. ఐగుప్తు దేశాన్ని కనాను దేశాన్ని పోల్చి దానికి ఉన్న తేడాని మోషే ఇజ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. ఐగుప్తుకి కనానికి మధ్య ఉన్న తేడా, ఐగుప్తు దేశంలో మీరున్నప్పుడు ఐగుప్తు దేశము పంటంతా కూడా భూమి మీదనున్న నీళ్లతో ఆ పంట పండించబడేది. మీరు కాలువలని త్రోవి ఆ పంట చేలకన్నిటికీ కూడా మీరు కష్టపడి మీరు శ్రమపడి ఆ భూ సంబంధమైన నీళ్లతోనే దాన్ని సేద్యపరచుకోవాలి. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము అలాంటి దేశం కాదు. ఇది ఆకాశ వర్ష జలము మీద ఆధారపడుతుంది. పైనుండొచ్చే జలముతో ఈ పంట పండుతుంది. మీరు ప్రత్యేకంగా కాలువలు త్రవ్వించి నీళ్లు చేది దానికోసం బావులు తవ్వి మీరేమి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు దాన్ని ఎట్లా డిజైన్ చేశాడంటే అది కొండలు లోయలు గల ప్రాంతము. కొండల మీద వర్షం కురిసి అది లోయల్లోనికి వరదంతా కూడా ప్రవహించి పంట పొలాలన్నిటికీ కూడా కావలసిన జలములను సమకూర్చే విధంగా దేవుడు కనానుని డిజైన్ చేశాడు. మీరు మీ సొంత కష్టంతో అక్కడ చేయాల్సిందేం లేదు. దేవుడు పైనుండి వచ్చు దీవెన చేత ఆ దేశాన్ని ఫలింపజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఐగుప్తు దేశము ఒకవేళ శరీర సంబంధమైన జీవితము అనుకుంటే, కనాను ఆత్మ సంబంధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. శరీర సంబంధులంగా దేవునికి దూరంగా పాపపు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏది కావాలన్నా మనం చెమట వచ్చి కష్టపడాల్సిందే. దీవెన అనేది మనకు దొరికేది కాదు. భూమి మీద ఉన్న వనరులతోనే తృప్తి పడిపోవాలి. కానీ ఏ రోజైతే వాగ్దాన జనాంగముగా మనం పిలువబడుతున్నామో, దేవుని ఆశీర్వాదమునకు వారసులు అవుతున్నామో, దేవుని పిలుపుకు లోబడి మనమున్న ఐగుప్తును విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వస్తామో, దేవుడు మనకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితం ఎప్పుడు కూడా పైనుండి వచ్చు దీవెనల మీద ఆధారపడుతుంది. ఈరోజు మనుషులందరూ రాత్రి మగలు కష్టపడుతూ ఉన్నారు. వారికి ఉన్న అవకాశాలు అవి మాత్రమే. కానీ దేవుని బిడ్డలకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ భూమి మీద ఒకడు రాత్రంతా కష్టపడి పగలంతా కష్టపడి సంపాదించింది దేవుడు తన బిడ్డలకు చాలా ఉచితంగానే అనుగ్రహిస్తాడట. ఎందుకంటే దేవుని బిడ్డలు పైనుండి వచ్చు దీవెన మీద ఆధారపడతారు. లోకస్తులు బాగా సంపాదించాలి, బాగా కష్టపడాలి, నిద్ర ఆహారాలు మాని ఏదో సాధించాలనుకుంటారు. దేవుని బిడ్డలకు పైనుండి వచ్చు దీవెన చేత ఆ ఆధిక్యతను వారు సంపాదించుకుంటారు. దేవుని బిడ్డలకున్న ఆధిక్యత ఏంటో ఈరోజు మనం గ్రహించాలి. ఇజ్రాయేలులకు దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని భౌతికంగా ఇచ్చాడో, ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలగా మనకు అట్టి స్థాయిని దేవుడు ఇచ్చాడు. దేవుని దీవెనలను ప్రతిదినం గుర్తించాలి. అది నీ కష్టంతో వచ్చేది కాదు. అదే మనకు కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను.
ఎక్కడి నుండి వస్తుంది వారికి అని అంటే వారికి పై నుండి వస్తుంది దీవెన. చాలాసార్లు ఈ పరిచర్యలో కూడా అందరు అడుగుతూ ఉంటారు, మీకు ఎక్కడి నుండి అయినా పై నుండి వస్తుందా డబ్బు అని. అవును, పైనుండే వస్తుంది. భూమి మీద ఏ ప్రాంతం నుండి రాదు, పైనుండే వస్తుంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీ క్రిస్టియన్స్కి పైనుండి వస్తాయంట కదా డబ్బు అంటే, అవునని చెప్పండి. పైనుండి మాత్రమే వస్తాయి. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఇస్తానన్నాడు కనుక, పైన మా దేవుడు ఉన్నాడు కనుక, ఆ దేవుని దీవెనతోనే మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. మా సొంత కష్టంతో మా సొంత జ్ఞానంతో కాదు, దేవుని మహాకృపతో దేవుడిచ్చే ఆశీర్వాదంతోనే బ్రతుకుతున్నాం. సో దేవుని బిడలకు దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను మనం స్వతంత్రించుకొని మన కలిగిన ఈ ఆధిక్యతను బట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. మీరు బాగా ఆలోచించి చూడండి, లోకంలో ఒకడు రాత్రి మగలు కష్టపడే వాడికి లేని నెమ్మదిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక రోజులో 8 గంటలు కష్టపడాలి, ఆ 8 గంటలు కష్టపడినందుకు సరిపడే దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, నెమ్మదిని అనుగ్రహిస్తున్నాడు. కోటీశ్వరులం కాకపోవచ్చేమో, దేవుడు అనుగ్రహించు సమాధానమే అన్నిటికంటే గొప్పది. సమాధానమునకు మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. కోట్లున్నా సమాధానం లేకపోతే దరిద్రుడే. దేవుని కలిగి ఉన్న వాడికి పైనుండి వచ్చే దీవెన నెమ్మదినిస్తుంది. ఈరోజు దేవుని బిడలముగా, దేవుని రాజ్య వారసులముగా, వాగ్దాన పుత్రులముగా దేవుడు మనకు ఆధిక్యతనిచ్చినందుకు ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞులముగా బ్రతుకుదాం. దినమంతా కూడా మనం చేస్తున్న ప్రతి పనిలో నేను ఐగుప్తీయుడను కాదు, నేను వాగ్దాన జనాంగమునికి సంబంధించిన వాడిని. ఒకప్పుడు నేను కష్టపడితేనే ఏదో సాధించవచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాను. నాకు దీవెన పైనుండి రావాలి. కేవలం ఈ భూ సంబంధమైన వనరులతో నేను తృప్తిపడను, పైనుండి వచ్చి దీవెన నాకు కావాలని దేవునితో మన కన్నులు ఎత్తి చూద్దాం. అందుకొరకే భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచకుండా పైనున్న వాటి మీదనే మీ మనసుని ఉంచుడి. ఎందుకంటే మనకు వచ్చేది ఈ భూ సంబంధమైన వనరులు కాదు. ఎవరికి దొరకని ఆశీర్వాదాలు దేవుని బిడలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సో దేవునితో కలిసి ఉండే జీవితమే ఉన్నతమైనది. దేవునితో సహవాసంలో బలపడదాం. దేవుడు మన కొరకు ఏవేవి దాచిపెట్టాడో ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలో మనము పాలిభాగస్థులం అవుతాం. దేవునికి అనుకూలంగా జీవిస్తూ దేవునితో కలిసి నడిస్తే ఈ ఆశీర్వాదం. ఇజ్రాయిల్కి ఇంత గొప్ప దీవెనున్న అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడు ఎంత శ్రేష్టమైన స్థలాన్ని ఇస్తానని ముందుగా వాళ్ళకి ఆ స్థలం యొక్క గొప్పతనాన్ని చెప్పినా దాన్ని సంపాదించుకోలేకపోయారు. కారణం, ఆ గొప్ప దేవుని మీద ఆధారపడలేకపోయారు. మాకేం చేశాడు దేవుడు, ఈ అరణ్యంలో భోజనం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో మాకెందుకు ఈ కష్టాలు అని సనుక్కున్నారే తప్ప దేవుడు వారికి భవిష్యత్తులో ఇవ్వబోయే ఆ గొప్ప ఆధిక్యతని వారు సంపాదించుకోవాలని గురి కలిగి వారు ప్రయత్నం చేయలేదు, ప్రయాసపడలేదు. ఈరోజు దేవుడు మనకు మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు, మన గమ్యాన్ని చేరుస్తాడు. దేవుడు మన కొరకు వాగ్దానము చేసిన వాటన్నిటినీ మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతం వరకు రక్షణను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునితో సహవాసంలో కొనసాగుదాం. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దీవెన, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన మనం అందరము పొందుకొని సంతోషంతో సమాధానంతో దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలము నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇజ్రాయిల్ విషయంలో నువ్వు చేసిన గొప్ప ఉన్నతమైన సంకల్పాన్ని ఈరోజు మాకు నీ వాక్యం ద్వారా బయలుపరిచావు. వాగ్దాన జనాంగమునకు నువ్వు చేసిన ఏర్పాటు ఎంత ఉన్నతమైనది ప్రభువా. క్రీస్తు చేత విమోచింపబడి నూతన నిబంధన వారసులముగా మమ్మల్ని తీర్చిదిద్దావు. పరలోక దీవెనలను మా కొరకు సిద్ధపరిచి ఉంచావు. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన క్రీస్తునందు మాకు అనుగ్రహించబడుతుందని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభువా. ప్రతి దినము నీ నుండి వచ్చు దీవెన చేత మా కుటుంబాలు వర్ధిల్లాలి. మా కష్టము చేత అది అభివృద్ధి కాదనైనా. ఒకడు ఉదయం నుండి లేచి చాలా రాత్రి అయినంత వరకు కష్టపడుచు, కష్టార్జితమైన ఆహారం తినుచు నుండుట వ్యర్థమే అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును, నీ బిడలకు నీవిచ్చే ఆశీర్వాదమే ఉన్నతమైనది ప్రభువా. పైనుండి వచ్చు దీవెన ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడకు దయచేయమని కోరుచున్నాను. నీ తట్టు చూస్తూ, నీ మీద ఆధారపడుతూ, నీ వాగ్దానాలను స్వతంత్రించుకొనచ్చు, నీవిచ్చే సమాధానమును ఆనందాన్ని ప్రతి బిడ అనుభవిస్తూ నీ సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. సన్నిహితమైన సహవాసం నీతో ప్రతి బిడకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.